ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో బహుముఖమైన అభివృద్ధి జరుగుతోందని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పాత కొత్త నగరం అనే తేడా లేకుండా హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. మలక్పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెల బస్తీలో నూతనంగా నిర్మించిన 288 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రెండు బెడ్రూమ్లు, ఒక హాలు, రెండు టాయిలెట్లతో సర్వహంగులతో మీకు బ్రహ్మాండమైన ఇంటిని ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈ లిఫ్టుల మెయింటెనెన్స్ గానీ, బిల్డింగ్ మెయింటెనెన్స్ గానీ మళ్ళా మీ జేబులకు వెళ్ళి ఖర్చు పడొద్దని, మీ జేబులకు ఇబ్బంది కావద్దని, మీరు పైసలు పెట్టాల్సిన అవసరం రావద్దని ఈ రకంగా 19 షాపులు మొత్తం నిర్మాణం చేయడం జరిగింది. ఈ 19 షాపులు మీరు కిరాయికిస్తే ఈ చౌరస్తాలో మీకు నెలకు 2-3 లక్షల రూపాయలు ఈజీగా వస్తాయి. ఆ 2-3 లక్షల రూపాయలతోని బిల్డింగ్ మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది, లిఫ్ట్ మెయింటెనెన్స్ కూడా వెళ్ళిపోతుంది. మీకు ఒక్క పైసా కూడా మళ్ళా మీ జేబులకు వెళ్ళి తలగకుండా, ఒక పైసా మళ్ళా మీరు ఖర్చు పెట్టే అవసరం లేకుండా బ్రహ్మాండంగా ఈ సౌలత్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే మీకు అందజేయడం జరిగిందనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతో పాటు పెద్దలు, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఇప్పుడే కోరినారు, చెంచల్ కూడా జైలు పక్కకే ఉన్నది, అది కూడా మొత్తం భూమి జాగా చూస్తే 34 ఎకరాలు, అంత పెద్ద స్థలం పక్కనే ఉన్నది. ఎంపీ గారు కోరుతా ఉన్నారు వరంగల్లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్ సెంట్రల్ జైలును ఊరు మధ్యలోంచి తరలించి అక్కడ ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్, ఈరోజు ఎంజీఎం హాస్పిటల్ అక్కడ 33 అంతస్తులో 24 అంతస్తులను కట్టారు.